ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, ఇది నీ దగ్గరే, జాగ్రత్తగా పెట్టుకో. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. అక్షయ్ మా అక్క కోసం తాలిబొట్టు చైన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు మా అక్క లేదు కాబట్టి అక్షయ్ తెచ్చిన ఆ తాలిబొట్టు చైన్ నాకే చెందుతుంది. దేవుడా, అక్షయ్ మా అక్క కోసం తీసుకొచ్చిన తాళిని నేను వేసుకోబోతున్నాను. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? నీ చేతిలో ఏంటది? చెప్పు సంధ్య, ఏంటది? ఏం లేదు, నా తాళి అనుకోకుండా తెగిపోయింది. అక్షయ్ మా అక్క కోసం తాళిబొట్టు చైన్ తీసుకొచ్చారు కదా, ఈ తాళికి నల్ల పుసలు మార్చుకోబోతున్నాను. అమ్మా, అమ్మా, ఇందాక గదిలో ఏం జరిగిందంటే? నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు విశ్వ, నేనంతా విన్నాను. అయినా ఈ సంధ్యకి ఏమైందిరా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? అమ్మా, మొదట్లో తను చెప్పినట్టుగా వింటూ తనకి క్లోజ్గా ఉండేవాణ్ణి, ఇప్పుడు తన్ని పట్టించుకున్నందుకు ఇలా చేస్తోంది.
మీరు రావడం ఆలస్యమై ఉంటే సద్య చంప చెల్లుమనిపించి బుద్ధి చెప్పేవాణ్ణి. వద్దు విశ్వ, అలా చేస్తే సంధ్య ఇంకా గొడవ చేస్తుంది. ఇదంతా అక్షయ్కి తెలుస్తుంది. గుడి నగలు మన చేతిలోకి వచ్చేంత వరకు మనం తొందరపడకూడదు. సరే అమ్మా. సంధ్య మీద ఒక కన్నేసుంచు విశ్వ. అది ఎప్పుడు ఏం చేస్తుందో మనకి తెలుస్తూనే ఉండాలి. అలాగే అమ్మా. తనతో మంచిగా ఉంటూనే తన సీక్రెట్స్ ఏంటో తెలుసుకుంటాను. ఇప్పుడే వస్తాను. వద్దు సంధ్య, నువ్వు తప్పు చేస్తున్నావు. అక్షయ్ శ్రావణి కోసం ఆ తాడి తీసుకొస్తే నువ్వెలా తీసుకుంటావు? అమ్మా, త్రివేణమ్మ గారు, మా అక్క ఇప్పుడు ఈ ఇంట్లోనే కాదు, అక్షయ్ మనసులో కూడా లేదు. అలాంటప్పుడు అక్షయ్ ఈ తాళిని తనకెందుకిస్తాడు? అందుకే నేను తీసుకున్నాను. లేదమ్మా, నువ్వు అలా చేయకూడదు. నా కొడుకు కోడలు మళ్ళీ కలిసిపోతారు. కలిసినప్పుడు చూద్దాంలే, వదిలేయండి. ఏంట్రా చెప్పుడు, వెళ్ళి చూద్దాం పద. సంధ్యా, సంధ్యా, నువ్వు చేస్తుంది తప్పమ్మా. అక్షయ్కి తెలిస్తే బాధపడతాడు. కావాలంటే నువ్వు వేరే తాళిని కొనుక్కొని నల్లపూసలు మార్చుకో. చూడండి, మీరు గనుక తాళి లాక్కుంటే ఆ అమ్మ వారి మీద ఒట్టే. ఏం జరుగుతోంది ఇక్కడ? ఇంద్రాణమ్మ గారు, అక్షయ్ బాబు శ్రావణి కోసం తీసుకొచ్చిన తాళిని నల్లపూసలు మార్చుకొని తను వేసుకుంది. నేనెంత చెప్పినా నా మాట వినట్లేదు. సంధ్య, ఏంటి నువ్వు చేసింది? అది అత్తయ్య, నేను చేసిన దాంట్లో తప్పేం లేదు. అనుకోకుండా నా తాళి తెగిపోయింది. అందుకే అక్షయ్ మా అక్క కోసం తెచ్చిన ఈ తాళి బొట్టు చేనికి నా తాళికున్న నల్ల పుసలు మార్చుకొని వేసుకున్నాను. అబద్ధం. కావాలనే ఈ సంధ్య తన తాళిబొట్టును తెంపుకుని అక్షయ్ తీసుకొచ్చిన తాళిని వేసుకుంది. అది చాలా.